हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोज मनम चेप्पुकोबोये टापिक फंडमेंटल्स ऑफ हीट ट्रांसफर लो कंपोजिट वॉल कंडक्शन गुरिंची ओक प्रॉब्लम मनु चेद्दामु। सो प्रीवियस क्लास लो असला कंपोजिट वॉल कंडक्शन अंटे एंटी अंड अदे विधंगा कंबाइंड मोड ऑफ हीट ट्रांसफर अंटे एंटी, हीट ट्रांसफर योक्क बेसिक टापिक्स अन्नी कूडा మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. 350+ వీడియోస్ ఉన్నాయి, సో అవన్నీ కూడా చూడండి. సో ఈరోజు మన బేసిక్ ప్రాబ్లము చూసుకుందాం. ఏ ఫర్నెస్ వాల్ ఈజ్ ఏ ఆఫ్ 3 లేయర్స్. సో ఒక ఫర్నెస్ వాల్, సో ఇది ఒక ఫర్నెస్ వాల్ అనుకుందాం. సో అది 3 లేయర్స్, దాని యొక్క లేయర్స్ 3, 1, 2, 3. ఓకే, ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇన్సులేషన్ బ్రిక్ ఆఫ్ 12 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కాంపోజిట్ వాల్ కండక్షన్ మనం చేస్తున్నాము. సో కాంపోజిట్ వాల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ అండ్ ఒక్కొక్క థర్మల్ కండక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఆ మూడు కలిపి ఒక వాలు కింద తయారవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం హీట్ ట్రాన్స్ఫర్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది ఈ ప్రాబ్లంలో మనం చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంటే ఇదే కదా. సో ఫస్ట్ లేయర్కి ఎంత థిక్నెస్ ఇచ్చారు? 12 సిఎం. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే దాని యొక్క థిక్నెస్ 0.12 మీటర్స్. సో డైరెక్ట్గా మనం దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే గివెన్ డేటాలో మనం ఏదైతే అక్కడ ఇచ్చారో అది రాసుకుందాం. సో ఎంత ఫస్ట్ లేయర్ యొక్క థిక్నెస్? సో దాని యొక్క థిక్నెస్ అంటే మనకి L1 ఈక్వల్ టు 12 సిఎం. సో దాన్ని మనం మీటర్ కింద కన్వర్ట్ చేసుకుంటే 0.12 మీటర్స్. ఓకే, నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ కండక్టివిటీ. సో దాని యొక్క కండక్టివిటీ, దీని యొక్క కండక్టివిటీ K1 అవుతుంది, అండ్ ఇది K2 అవుతుంది, అండ్ ఇది K3 అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే, దీని యొక్క కండక్టివిటీ ఎంత ఫస్ట్ లేయర్ది? 0.6 వాట్ పర్ మీటర్ కెల్విన్. ఓకే, అంటే ఇప్పుడు మనం K1 ఈక్వల్ టు 0.6 వాట్ పర్ మీటర్ కెల్విన్. సో ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ మనకు వచ్చాయి. ఓకే, ద ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు గ్యాసెస్ ఎట్ 870 డిగ్రీస్ విత్ ఏ కన్వెక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ 110, అంటే 110 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. అంటే ఇక్కడ ఈ లేయర్ మొత్తం కూడా, అంటే ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఈ లేయరు ఒక టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఒక టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఆ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? ద ఫేస్ ఈజ్, దీని యొక్క ఫేస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు గ్యాసెస్. సో దాని యొక్క టెంపరేచర్ ఎంత మనకి? 870 డిగ్రీస్. సో 870 డిగ్రీస్ని సెంటిగ్రేడ్ దీని యొక్క ఫేస్కి, ఈ లేయర్ యొక్క ఫేస్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, విత్ ఏ కన్వెన్షన్ కోఎఫిషియంట్. సో ఇక్కడ వరకు మనకి సాలిడ్ టు సాలిడ్ అయితే అది కండక్షన్ అవుతుంది. సో మనకి ఈ సాలిడ్ టు సాలిడ్ అయితే మనకి అది కండక్షన్ అన్నాం కదా. సో హీట్ ట్రాన్స్ఫర్ సాలిడ్లో జరిగితే అది కండక్షన్. కానీ ఇక్కడ ఈ ప్లేట్కి, ఫస్ట్ యొక్క లేయర్కి ఒక గ్యాస్ అనేది ఎక్స్పోజ్ అయింది. సో లిక్విడ్లో కానీ లేదా గ్యాసెస్లో కానీ హీట్ ట్రాన్స్ఫర్ అయితే అది మనం కన్వెక్షన్ అనుకున్నాం. సో ఆ కన్వెక్షన్ యొక్క కోఎఫిషియంట్ ఇచ్చారు. సో కన్వెక్షన్ కోఎఫిషియంట్ మనకి 110 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో ఇప్పుడు మనం అదే మనం ఇక్కడ రాసుకుందాం. సో ఇప్పుడు మనం రాసుకున్నట్లయితే ఇటు సైడ్ వచ్చింది కాబట్టి, సో ఇటు సైడ్ మనకి హీట్ ట్రాన్స్ఫర్ కన్వెక్షన్లో వచ్చింది. సో ఇది మనం కన్వెక్షన్ అనుకుందాం.
అండ్ లీవింగ్ కూడా కన్వెక్షన్లోనే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే మనకి గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఉంటాయి, ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం కండక్షన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సైడ్ కాబట్టి దీన్ని మనం హెచ్ వన్ అనుకుందాం. సో హెచ్ వన్ ఈక్వల్ టు 110 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో ఇప్పుడు మనం హెచ్ వన్ ఈక్వల్ టు 110 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఓకే, దిస్ లేయర్ ఈజ్ బ్యాక్డ్ బై 10 సెంటీమీటర్స్ లేయర్ ఆఫ్ ఫైర్ బ్రిక్ ఆఫ్ కండక్టివిటీ 0.8 వాట్ పర్ మీటర్ కెల్విన్. సో ఇది ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత, ఇది ఫస్ట్ లేయర్ కదా, ఈ లేయర్ యొక్క, సో ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దీనికి ఎడ్జసెంట్లో ఏముంది, సో దీనికి ఎడ్జసెంట్లో ఏ లేయర్ ఉంది, సెకండ్ లేయర్ ఉంది. సో సెకండ్ లేయర్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చారు మనకి, 10 సెంటీమీటర్స్. సో ఎల్ టూ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 0.1 మీటర్. ఓకే, దాని యొక్క థర్మల్ కండక్టివిటీ ఎంత ఇచ్చారు మనకి, దాని యొక్క థర్మల్ కండక్టివిటీ కే టూ ఈక్వల్ టు 0.8 వాట్ పర్ మీటర్ కెల్విన్. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క కండక్టివిటీ తెలిసింది, దీని యొక్క థర్మల్ కండక్టివిటీ తెలిసింది, అండ్ దాని యొక్క థిక్నెస్లు తెలిసాయి. సో దీని యొక్క థిక్నెస్ ఎంత, 0.1 మీటర్. ఓకే, ఇప్పుడు దెర్ ఈజ్ ఏ కాంటాక్ట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది లేయర్స్ ఆఫ్. సో ఇక్కడ ఈ లేయర్కి, అంటే ఈ లేయర్కి, ఈ లేయర్కి, సెకండ్ లేయర్కి మధ్యన ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో అది కాంటాక్ట్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. సో ఆ కాంటాక్ట్ రెసిస్టెన్స్ వల్ల కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అంటే రెండు లేయర్లు ఇలా ఉన్నప్పుడు, సో ఆ లేయర్ల మధ్యన మనకేమవుతుంది అంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో దాని యొక్క కాంటాక్ట్ రెసిస్టెన్స్ మనకి డైరెక్ట్గా ఇచ్చారు. సో కాంటాక్ట్ రెసిస్టెన్స్ మనకి డైరెక్ట్గా ఏమిచ్చారు అంటే, అంటే మనకి ఇక్కడ రెండు కాంటాక్ట్లు ఉంటాయి, ఈ సర్ఫ్ ఈ లేయర్కి, ఈ లేయర్కి ఇక్కడ ఒకటి, ఈ లేయర్కి ఈ లేయర్కి ఇక్కడ ఒకటి. సో ఫస్ట్ దానికి మనకి కాంటాక్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి రెసిస్టెన్స్ ఆర్, సర్ఫేస్ రెసిస్టెన్స్ కాబట్టి ఎస్. సో ఫస్ట్ కాబట్టి అది ఆర్ఎస్ వన్. సో ఇలా మనం రాసుకోవచ్చు. సో ఆర్ఎస్ వన్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు, 2.6 × 10⁻⁴ మీటర్ స్క్వేర్. 2.6 × 10⁻⁴ మీటర్స్ స్క్వేర్ డిగ్రీ సెంటిగ్రేడ్ పర్ వాట్. ఓకే, ద థర్డ్ లేయర్ ఈజ్ ప్లేట్ బ్యాకింగ్ ఆఫ్ ఆఫ్ 10 mm థిక్నెస్ ఆఫ్ కండక్టివిటీ. సో ఇది ఏం చేశారు అంటే, ఈ రెండింటి తర్వాత ఇంకొక లేయర్ ఉంది కదా, సో ఇది మూడో లేయర్, ఈ లేయర్ కొంచెం తక్కువ. సో అది ఎంత మనకి, 10 mm థిక్నెస్ ఇచ్చారు. సో ఎల్ త్రీ ఈక్వల్ టు 10 mm. సో దీన్ని మనం మీటర్స్ కింద మార్చుకుంటే 0.01 మీటర్స్. ఓకే, మరి దానికి కూడా కండక్టివిటీ ఉంటుంది కదా, థిక్నెస్ 10 mm ఆఫ్ కండక్టివిటీ 49 వాట్ పర్ మీటర్ కెల్విన్. సో కే త్రీ ఈక్వల్ టు 49 వాట్ పర్ మీటర్ కెల్విన్. ఓకే, సో దీని యొక్క కండక్టివిటీ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు మనకి రావాల్సింది ఏంటి, ద కాంటాక్ట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది సెకండ్ అండ్ థర్డ్ లేయర్. సో సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్కి మధ్యన కూడా మళ్ళీ కాంటాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అది ప్రాబ్లంలో మెన్షన్ చేస్తే అది తీసుకుంటాము, లేకపోతే మానేస్తాము. సో ఇప్పుడు ఆర్ రెసిస్టెన్స్, ఎస్ అంటే సర్ఫేస్, సో ఈ రెండింటి మధ్య సర్ఫేస్, అండ్ ఎన్నోది సెకండ్ది ఈక్వల్ టు, సో మనకి ఎంత ఇచ్చారు, 1.5 × 10⁻⁴ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటీగ్రేడ్ బై వాట్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ వరకు దీని యొక్క కండక్టివిటీ, దీని యొక్క కండక్టివిటీ, దీని యొక్క కండక్టివిటీ, అండ్ దీని థిక్నెస్ 0.01 మీటర్స్. ఓకే, ఇప్పుడు దాని యొక్క థర్మల్ కండక్టివిటీ ఇచ్చారు, ఇన్పుట్ ఎంత వస్తుందో దాని టెంపరేచర్ ఇచ్చారు. సో మనకి అవుట్పుట్ తెలియాలి, అవుట్పుట్ కూడా ఎంత వచ్చిందో చూద్దాం. ద ప్లేట్ ఈస్
exposed to air at 30 degree centigrade with a convection coefficient of 15 watt per meter square Kelvin. So ikkada 870 tho ikkada ee plate ki enter ayindi entaki bayitiki vachindi 30 degree centigrade tho బయటకు వచ్చింది. సో ఈ మూడు ప్లేట్లు దాటుకోరు ఫర్నెస్ నుంచి బయటికి. సో ఇక్కడ దాని యొక్క హీట్ కోఎఫిషియంట్ ఇక్కడ కూడా కన్వెక్షన్ అవుతుంది అనుకున్నాం కదా. సో దాని యొక్క హీట్ కోఎఫిషియంట్ ఎంత మనకి 15 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో ఇప్పుడు మనం ఇక్కడ అదే రాసుకుంటే TH2 ఈక్వల్ టు 15 వాట్స్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఓకే, సో ఇక్కడ మనకి H1 వచ్చింది అండ్ H2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి అంటే, సో అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మనకి తెలియలేనిది ఏంటి అంటే T1 మనకు తెలుసు. సో T1 అండ్ సపోజ్ ఇది మనం T2 డాష్ అనుకుందాం, ఎందుకంటే ఈ సర్ఫేస్కి వచ్చింది. సో కాంటాక్ట్ రెసిస్టెన్స్ వల్ల మళ్ళీ టెంపరేచర్ తగ్గుతుంది కదా, దీన్ని T2 2 డాష్ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే T3 డాష్, అదేవిధంగా ఇక్కడికి వస్తే T3 2, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుంది కాబట్టి టెంపరేచర్. నెక్స్ట్ ఇది T4. సో ఈ టెంపరేచర్ కూడా మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం 30 డిగ్రీస్ విత్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ 15 వాట్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, డెటర్మైన్ ది హీట్ ఫ్లో. సో హీట్ ఫ్లో ఫైండ్అవుట్ చేయాలి అంటే క్యూ ఈక్వల్ టు ఎంత ఫైండ్అవుట్ చేయాలి అండ్ ద సర్ఫేస్ టెంపరేచర్స్. సో సర్ఫేస్ టెంపరేచర్స్ ఏమి, T1 T2 E ఉన్నాయి కదా. సో ఆ టెంపరేచర్స్ అండ్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కూడా మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఇక్కడి వరకు మనం ప్రాబ్లంలో ఏవేవి ఇచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి అంటే క్యూ ఈక్వల్ టు ΔT/R. సో ఇక్కడ ΔT అంటే టెంపరేచర్ డిఫరెన్స్, అంటే ఇన్పుట్ ఎంత అండ్ లాస్ట్లో అవుట్పుట్ ఎంత. ఓకే, ఆర్ అంటే రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ ఏంటి మనకి మొత్తము ఇక్కడికి వచ్చేసరికి σR అవుతుంది. అంటే అన్ని రెసిస్టెన్స్లు కలిపి టోటల్ టెంపరేచర్ డిఫరెన్స్ బై అన్ని రెసిస్టెన్స్లు. ఓకే, అన్ని రెసిస్టెన్స్లు ఎలా వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ మనం ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చింది మనకి టెంపరేచరు, కన్వెక్షన్లో వచ్చింది. సో 870 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనకు వచ్చింది. సో ఇక్కడి నుంచి కన్వెక్షన్లో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో రెసిస్టెన్స్ దీన్ని మనం RC1 అనుకుందాం, ఇది కన్వెక్షన్ రెసిస్టెన్స్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఇది కదా. సో ఇందులో కండక్షన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చింది కండక్షన్ రెసిస్టెన్స్. సో దీన్ని మనం R1 అనుకుందాం, ఎందుకంటే ఫస్ట్ లేయర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఈ సర్ఫేస్లో కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది అనుకున్నాం, ఈ లేయర్కి మధ్యలో సర్ఫేస్ రెసిస్టెన్స్. సో అది కూడా మనం తీసుకున్నట్లయితే అది కూడా రెసిస్టెన్స్, ఇది RS1. ఓకే, RS1 వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ యొక్క రెసిస్టెన్స్. సో నెక్స్ట్ లేయర్ యొక్క రెసిస్టెన్స్ తీసుకుంటే అక్కడ మనకేమైంది, ఇది R2. నెక్స్ట్ ఈ లేయర్కి మళ్ళీ మధ్యలో మనకి సర్ఫేస్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో అది కూడా మనం RS2. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాము, మూడో లేయర్ ఏదైతే ఉందో దాని యొక్క రెసిస్టెన్స్. సో ఇది R3. సో దీని యొక్క రెసిస్టెన్స్, దాని తర్వాత మళ్ళీ కన్వెక్షన్ కదా మనకు వచ్చింది. సో దాని యొక్క రెసిస్టెన్స్ RC2. సో లాస్ట్లో మనకు ఎంత వచ్చింది, 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనకు బయటకు వెళ్ళిపోయింది. సో ఇది మొత్తం కూడా రెసిస్టెన్స్ యొక్క మ్యాపింగ్. ఇప్పుడు మనం ఈ ΔT స్టార్టింగ్ ఎంత టెంపరేచరు మైనస్ ఎండింగ్ టెంపరేచర్ బై, లేదా ఇనిషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్ బై రెసిస్టెన్స్, కన్వెక్షన్లో ఉన్న రెసిస్టెన్స్ ప్లస్ కండక్షన్లో రెసిస్టెన్స్, ఫస్ట్ లేయర్ రెసిస్టెన్స్, సర్ఫేస్
రెసిస్టెన్స్, అదే విధంగా సెకండ్ లేయర్ యొక్క రెసిస్టెన్స్, సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్కి మధ్యలో ఉన్న సర్ఫేస్ రెసిస్టెన్స్ ప్లస్ థర్డ్ లేయర్లో ఉన్న రెసిస్టెన్స్ అండ్ ఫైనల్గా వచ్చిన కన్వెన్షన్ రెసిస్టెన్స్ ఈ మొత్తం కూడా కలిపేస్తే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యూ ఈక్వల్ టు డెల్టా టీ బై ఆర్సీ వన్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ఎస్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ఎస్ టూ ప్లస్ ఆర్ త్రీ ప్లస్ ఆర్సీ టూ. ఓకే, ఇప్పుడు మనకి డెల్టా టీ అంటే ఏంటో చూద్దాం. సో డెల్టా టీ ఈక్వల్ టు టీ ఇన్ఫినిటీ వన్ మైనస్ టీ ఇన్ఫినిటీ టూ. ఈ టీ ఇన్ఫినిటీ వన్ అంటే మనకి కన్వెక్షన్లో ఏదైతే మనకి టెంపరేచర్ ఇన్పుట్ వచ్చిందో ఈ ప్లేట్కి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ టెంపరేచరు కన్వెక్షన్ ద్వారా వచ్చింది కదా, సో అది 870 మైనస్ టీ ఇన్ఫినిటీ టూ అంటే ఇక్కడ 30 డిగ్రీస్ వచ్చింది కదా, ఇది కూడా బయటికి అవుట్లో వచ్చింది కదా, సో ఇది 30 డిగ్రీ సెంటిగ్రేడ్. 30 ఈక్వల్ టు మనకి 840 డిగ్రీస్ సెంటిగ్రేడ్. సో ఇక్కడికి డెల్టా టీ అనేది వచ్చింది మనకి. ఇప్పుడు మనకి ఆర్సీ వన్ను ఆర్ వన్ను ఆర్ఎస్ వన్ను ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆర్సీ వన్, ఆర్సీ వన్ అంటే కన్వెక్షన్ ద్వారా వచ్చింది కాబట్టి ఈ కన్వెక్షన్ యొక్క రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే 1/H1A. ఓకే, సో మనకి H1 ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు కానీ ఏరియా తెలీదు. సో ఏరియా ఏమనుకుంటామంటే మొత్తం అన్నీ కూడా ఏరియా ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏరియా A ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్ అని మనం ఎజ్యూమ్ తీసుకుందాం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 మీటర్ స్క్వేర్ అని మనం ఎజ్యూమ్ చేసుకొని ఇక్కడ ఫార్ములా చేసుకుంటాం. సో ఆర్సీ వన్ ఈక్వల్ టు 1/, సో H1 మనకి ఎంత ఇచ్చారు ఫార్ములాలో, సో 110 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. సో 110 × 1 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే, సో మనకి 1/110. దీన్ని తర్వాత మనం సింప్లిఫై చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే ఆర్ 1, సో ఆర్ 1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఆర్ 1 అంటే ఈ ఫస్ట్ లేయర్ యొక్క రెసిస్టెన్స్, సో కండక్షన్ రెసిస్టెన్స్ కాబట్టి L/L1/K1A. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ లేయర్ యొక్క ఎల్ ఎంత, 0.12 బై దాని యొక్క K1. సో K1 ఎంత, 0.6. సో 0.6 మల్టిప్లైడ్ బై 1. సో దీని వాల్యూ మనకి 0.12/0.6. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్ఎస్ 1. సో ఆర్ఎస్ 1 ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 2.6 × 10⁻⁴. ఓకే, నెక్స్ట్ ఆర్ 2. సో ఆర్ 2 వాల్యూ మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే సేమ్ సెకండ్ దాని యొక్క కండక్షన్ కాబట్టి L2/K2A. సో దాని యొక్క లెంగ్త్, దాని యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చారు, దాని యొక్క థిక్నెస్ మనకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ 0.10 మీటర్ బై దాని యొక్క రెసిస్టెన్స్, దాని యొక్క థర్మల్ కండక్టివిటీ K2 0.8 × దాని యొక్క ఏరియా 0.81. సో 0.10/0.8. సో ఇక్కడికి ఆర్ 2 కూడా వచ్చింది. నెక్స్ట్ ఆర్ఎస్ 2. సో ఆర్ఎస్ 2 మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు, మెన్షన్ చేశారు 1.5 × 10⁻⁴. సో ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చారు ఆర్ఎస్ 2 ఏంటి, 1.5 × 10⁻⁴. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే
నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఆర్ త్రీ. సో ఆర్ త్రీ ఈక్వల్ టు ఎల్ త్రీ బై కే త్రీ ఏ. సో మూడో లేయర్ యొక్క రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని యొక్క థిక్నెస్ ఎంత, 0.01/K3. దాని యొక్క థర్మల్ కండక్టివిటీ కే త్రీ మనకి ఎంత ఇచ్చారు, 49 × 1. సో ఇది 0.001/49. ఓకే, ఇప్పుడు ఆర్సీ టూ. సో ఆర్సీ టూ అంటే కన్వెక్షన్. సో ఈ కన్వెక్షన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, 1/H2A. సో 1/H2 అంటే ఆల్రెడీ మనకి ఇచ్చారు ప్రాబ్లంలో 15 × 1. సో 15 × 1 ఈక్వల్ టు 1/15. సో 1/15 మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఎన్ని వాల్యూలు వచ్చాయి, డెల్టా టీ కూడా వచ్చింది. సో ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు 840 degrees బై, సో ఫస్ట్ ఆర్సీ వన్ వచ్చింది మనకి 1/110 ప్లస్ R1 0.12/0.6 ప్లస్ RS1 2.6 × 10⁻⁴ ప్లస్ R2 0.10/0.8 ప్లస్ RS2 1.5 × 10⁻⁴ ప్లస్ R3 0.01/49 ప్లస్ RC2 1/15. సో దీని మొత్తాన్ని మనం క్యాలకులేట్ చేసుకుంటే, ఆల్రెడీ నేను సింప్లిఫై చేసుకొని ఉంచాను. సో అది ఎంత వచ్చింది మనకి, 2092.8 W/m². సో ఇది మనకి వచ్చిన హీట్ ట్రాన్స్ఫర్, ఎంత హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు. సో ఇది హీట్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మనం దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అంటే ఏం లేదు, క్యూ ఈక్వల్ టు యుఏ డెల్టా టీ. సో యుయూ అనేది మనకి హీట్ ట్రాన్స్ఫర్, ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో దీనివల్ల మనకి ఏంటి, క్యూ ఆల్రెడీ తెలుసు. సో క్యూ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి యూ కావాలి, కాబట్టి యూ ఈక్వల్ టు క్యూ బై డెల్టా టీ ఏ. సో ఏ ఆల్రెడీ మనకి 1. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే క్యూ, సో క్యూ వాల్యూ అంతా 2092.8 దీని యొక్క టెంపరేచర్ డెల్టా టీ 840 × 1. సో ఏరియా 1 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది అంటే 2.491 W/m² °C. దాని యొక్క ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ మనకి యూ ఈక్వల్ టు 2.49 W/m² °C వచ్చింది. ఓకే, సో హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కున్నాము అండ్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే, ఈ సర్ఫేస్ టెంపరేచర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కనుక్కోవాలి. ఈ T1ని, ఈ T2'ని అండ్ T3, T4 ఇవన్నీ కూడా సర్ఫేస్ టెంపరేచర్స్. సో సర్ఫేస్ టెంపరేచర్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏంటి అంటే, సో ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు ఒక్కొక్క దానికి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు ప్రతిదానికి ఏంటి అంటే, సపోజ్ మనకి ఈ ఏరియాలో హీట్ ట్రాన్స్ఫర్ ఎంత అయింది అని మనం తెలుసుకోవాలంటే క్యూ ఈక్వల్ టు T∞1. సో T∞1 అంటే ఈ టెంపరేచర్ మైనస్ T1. సో ఇక్కడ ఈ టెంపరేచరు, సో టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ దాని యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ బై దాని యొక్క రెసిస్టెన్స్. సో ఇండివిజువల్ రెసిస్టెన్స్ ఎంత, 1/H1. ఇది హీట్ ట్రాన్స్ఫర్ కన్వెక్షన్లో అయ్యింది కాబట్టి. సో దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే, క్యూ ఈక్వల్ టు క్యూ ఇంటూ
దీన్ని ఇటువైపు మనం తీసుకెళ్ళిపోతే ఎందుకంటే క్యూ తెలుసు మనకి, హెచ్ వన్ తెలుసు. సో క్యూ ఇంటూ వన్ బై హెచ్ వన్ సో అటువైపు తీసుకెళ్ళిపోతే క్యూ ఇంటూ వన్ బై హెచ్ వన్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ కావాలి, టీ వన్ కావాలి కదా. సో టీ ఇన్ఫినిటీ వన్ మైనస్ టీ వన్. సో టీ వన్ మనకు కావాలి కాబట్టి ఈ వాల్యూని కూడా ఇటువైపు పంపించేస్తాము. సో అప్పుడు మనకు వాల్యూ ఎంత అవుతుంది అంటే, సో ఇది క్యూ బై హెచ్ వన్ ఈక్వల్ టు టీ ఇన్ఫినిటీ. టీ ఇన్ఫినిటీ అంటే మనకి ఎంత, 870 మైనస్ టీ వన్. ఓకే, ఇప్పుడు క్యూ ఎంత మనకు వచ్చిన వాల్యూ 2092.8 బై హెచ్ వన్ 110 ఈక్వల్ టు 870 మైనస్ టీ వన్. సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే టీ వన్ ఈక్వల్ టు 850.97 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇక్కడికి టీ వన్ వచ్చింది. ఇప్పుడు మనం టీ టూ డాష్ కనుక్కోవాలి. సో అలాగే ప్రతిదానికి ఏంటి అంటే దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్, సపోజ్ దీని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ మనకు ఫార్ములా ఏంటి, క్యూ ఈక్వల్ టు టీ వన్ మైనస్ దీని యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత, టీ టూ డాష్ బై దాని యొక్క రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్, దాని యొక్క రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ఎంత, 0.12 బై 0.6. సో మీరు చూసుకోవచ్చు దీన్నే మనం టీ వన్ మైనస్ టీ టూ డాష్ బై ఆర్ వన్ అనుకోవచ్చు. సో ఆర్ వన్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, ఆ వాల్యూ మీరు రెఫర్ చేస్తే మీకు వస్తుంది. సో ఇప్పుడు టీ వన్ మైనస్ టీ టూ డాష్ 0.12 బై 0.6. సో దీని వాల్యూ మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇదే వాల్యూ సింప్లిఫై చేసుకున్నట్లయితే టీ టూ డాష్, సో మనకి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను దాని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఉంచాను. సో అందుకోసం మీకు డైరెక్ట్గా వేయడం జరుగుతుంది. సో మీరు ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో టీ టూ డాష్ 432.40 డిగ్రీ సెంటీగ్రేడ్. సో అలాగే క్యూ, దీనికి ఈ టెంపరేచరు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఈ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే క్యూ ఈక్వల్ టు టీ టూ డాష్ మైనస్ టీ టూ పవర్ ఆఫ్ టూ బై దీని యొక్క టెంపరేచర్, దీని యొక్క రెసిస్టెన్స్ ఇది ఆర్ఎస్ వన్. సో ఆర్ఎస్ వన్ మనకు వాల్యూ తెలుసు, క్యూ తెలుసు. సో ఈ రెండింటిలో మనం మల్టిప్లై చేస్తే మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. అండ్ టీ టూ డాష్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, క్యూ ఇంటూ ఆర్ఎస్ వన్ ఈక్వల్ టు టీ టూ పవర్ ఆఫ్ టీ టూ డాష్ మైనస్ టీ టూ పవర్ ఆఫ్ టూ. సో దీ వాల్యూని మనకి ఈ వాల్యూ కావాలి. సో అందుకోసమే దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ టీ టూ డాష్ అనేది టీ టూ పవర్ ఆఫ్ టూ ఈ వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 431.86 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ మనకు కావాలి. సో సెకండ్ దాని కావాలి కాబట్టి టీ టూ పవర్ ఆఫ్ టూ మైనస్ టీ త్రీ వన్ డాష్ అండ్ దీని యొక్క రెసిస్టెన్స్ ఆర్ టూ. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్యూ ఇంటూ ఆర్ టూ ఈక్వల్ టు టీ టూ పవర్ ఆఫ్ టూ మైనస్ టీ త్రీ పవర్ ఆఫ్ వన్. సో ఇది కూడా ఈ మూడు వాల్యూలు మనకు తెలుసు. సో అల్టిమేట్గా మనకి టీ త్రీ పవర్ ఆఫ్ వన్ ఈక్వల్ టు 170.26 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు ఈ వాల్యూ కూడా మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ, సో ఆ వాల్యూ అంటే టీ త్రీ డాష్ మైనస్ టీ త్రీ పవర్ ఆఫ్ టూ బై ఆర్ఎస్ టూ, ఇది సర్ఫేస్ టెంపరేచర్ కాబట్టి. సో ఆ వాల్యూ కూడా మనకి క్యూ ఇంటూ ఆర్ఎస్ టూ, ఇది ఆర్ఎస్ వన్ ఇది ఆర్ఎస్ టూ. సో అది టీ త్రీ వన్ మైనస్ టీ త్రీ పవర్ ఆఫ్ టూ. సో ఈ వాల్యూ మొత్తం ఈ మూడు, ఇది ఈ వాల్యూ తెలుసు కాబట్టి, సో టీ త్రీ పవర్ ఆఫ్ టూ ఈక్వల్ టు 169.95 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ ఫైనల్ది ఈ ఇక్కడి నుంచి ఈ వాల్యూ, సో టీ త్రీ పవర్ ఆఫ్ టూ మైనస్ టీ పవర్ ఆఫ్ ఫోర్ బై ఆర్ త్రీ. సో క్యూ ఇంటూ ఆర్ త్రీ ఈక్వల్ టు
T3 power of 2 minus T4 by power of 4. So, దీనికి ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ మనకు తెలుసు. సో టీ పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది అంటే 169.52 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇది బేసిక్గా ఒక కాంపోజిట్ వాల్ ఇస్తే అండ్ దానికి కన్వెక్షన్ అండ్ కన్వెక్షన్ ఇన్పుట్ అండ్ కన్వెక్షన్ అవుట్పుట్ వస్తే హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ఎలా కనుక్కోవాలి అండ్ అదేవిధంగా ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి అండ్ సర్ఫేస్ టెంపరేచర్లు ఎలా కనుక్కోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి కొన్ని ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి ఈ వాల్యూస్ వేయడం జరిగింది. సో మీరు ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.